కేరళలో గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు మధ్య బొత్తిగా పొసగడం లేదు తాజాగా తనకు నిరసన తెలిపిన విద్యార్థుల్ని అరెస్ట్ చేయాలంటూ పోలీసుల్ని ఆదేశించారు గవర్నర్ ఆందోళనకారులకు కొమ్ము కాస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారాయన మరోవైపు గవర్నర్ ఆరీఫ్ కు భద్రతకు మరింత పెంచింది కేంద్ర నల్ల జెండాలు చూపుతారా అంటూ కార్యకర్తలపై చిందులు తొక్కారు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ నిరసన తెలిపిన వాళ్లను అరెస్టు చేయాల్సిందేనని పోలీసులకు హుకుం జారీ చేశారు కేరళ కొల్లాం జిల్లాలో ఓ కార్యక్రమానికి గవర్నర్ వెళ్తుండగా నల్ల జెండాలు ప్రదర్శించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దీంతో గవర్నర్ ఆరీఫ్ కు కోపం కట్టలు తెంచుకుంది వెంటనే కారు దిగి దగ్గరలోని షాప్ నుంచి కుర్చీ తీసుకుని రోడ్డు పక్కన వేసుకుని కూర్చున్నారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారైనా నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారు అంటూ మండిపడ్డారు పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే అని నిలదీశారు దీంతో పదమూడు మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు మరి మిగతా వాళ్ల సంగతి ఏమిటంటూ ప్రశ్నించారు గవర్నర్ హరీఫ్ కేరళ గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది ప్రభుత్వం పంపే బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు అలాగే యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యంపై గవర్నర్ అసంతృప్తితో ఉన్నారు మరోవైపు తన పర్యటనల సమయంలో అధికార పార్టీ అనుబంధ సంస్థల నిరసనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు గవర్నర్ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్కు భద్రతను జెడ్ ప్లస్ కేటగిరీకి పెంచింది కేంద్ర హోంశాఖ